నంద్యాల పట్టణంలోని రామకృష్ణ డిగ్రీ కళాశాల వివేకానంద ఆడిటోరియంలో రాధాస్వామికి సంబంధించిన సంస్థ వారు ఏర్పాటు చేసిన వస్తు ప్రదర్శనలో ప్రతి ఒక్క వస్తువు వారు స్వహస్తములతో తయారు చేసినవే. సొంతంగా బట్టలు నేయడం దగ్గర నుంచి సోప్స్ తయారీ దాకా అన్ని వాళ్లే చేస్తారు. అతి తక్కువ ధరలకు ఎటువంటి లాభాపేక్ష లేకుండా కేవలం ప్రజాసేవ కోసం మాత్రమే నిర్వహిస్తూ ఉంటారు. ఈ వస్తు ప్రదర్శనను ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి, సత్యసాయి జిల్లా కలెక్టర్ బసంత్ కుమార్, సచ్చంగ్ స్టోర్ ఆంధ్ర ఇన్ఛార్జ్ ఎం వసంత్ కుమార్ ఆదివారం ప్రారంభించారు. ఎంపీ పోచా మాట్లాడుతూ, దయాల్బాగ్ అనుబంధ సంస్థలో తయారైన నాణ్యత గల ఉత్పత్తుల ప్రదర్శన విక్రయాలు చేపట్టడం అభినందనీయమన్నారు. సామాన్య మధ్యతరగతి కుటుంబాలకు అందుబాటులో సరసమైన ధరలకు వస్తువులను విక్రయించడం సంతోషకరమన్నారు. సత్సంగ్ స్టోర్ ఇన్ఛార్జ్ వసంత్ కుమార్ మాట్లాడుతూ, నంద్యాల ప్రజల ఆదరణ మరువలేనిదని, ప్రదర్శనలో ఉంచిన 400,000 సరుకు కేవలం 2 గంటల్లో అమ్ముడవడం సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ రామకృష్ణారెడ్డి, డాక్టర్ కిషోర్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. Thank you.
అన్ని కౌంటర్లు వీడికి పెట్టడం తొందరగా వెళ్ళండి, స్టార్ట్ అవుతుంది. Thank you.